వాళ్ళ తోటి విద్యార్థులందరికి మన ప్రియతమ నాయకులు ఏదో పరిచయం తోటి కంపల్సరీ రావాలి. 30 రోజులు సర్పంచ్ వీళ్ళందరూ కలిసి మన విలేజ్ని ఎంత నీట్గా అందరికీ తెలుసు. మా తరం లోపల మమ్మల్ని అసలు స్కూల్ చేసేదా అనేది అప్పుడు ఏమైందంటే కొంచెం ఎవరైతే మరీ ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళు అవగాహన ఉంది కాబట్టి నేను మరీ ఇట్లా ఒకే బాగుండే ఉద్దేశంతో పిల్లలకు చెప్పి వాళ్ళను కొంచెం మోటివేట్ చేసుకుంటూ చేయడం జరిగింది. ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు ఎజెండా ఇస్తారు. సన్మానం చేయాలనుకున్నాం ఎందుకంటే అందరికీ సన్మానం చేస్తే దానికి వాల్యూ ఉండదు. ప్రతి ఒక్కరికి సన్మానం చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేస్తే దానికి ఒక విలువ ఉంటుంది. వాళ్ళకి మనకు రాజకీయాలు లేవు, మనం అంతా రైతులం. పార్టీలు ఉంటాయి, తర్వాత ప్రజాప్రతినిధులు ఉంటారు. ఏదైనా కానీ సరే మనకు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళ పార్టీలల్లా తిరుగుతుంటాం. వాళ్ళు కూడా మన లక్ష్మీపూర్ను ఎప్పుడు కూడా విడగొట్టాలనే ప్రయత్నం చేయరు. ఎందుకంటే రైతులుగా ఉండండి తర్వాతే రాజకీయం అని సంజయ్ కుమార్ సార్ గారు కూడా చెప్తుంటారు. అట్లాగే ఒక్కసారి అంటే సారు దాదాపుగా రాజకీయాలకు రాకముందు నుంచి కూడా పరిచయం, మంచి సేవా తత్పరత, సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి. ఈ గ్రామం మనకి ఏమిచ్చింది అనేది కాదు, ఈ గ్రామానికి మనం ఏం చెయ్యాలి అన్నటువంటి సంకల్పంతోనే కొంత సలహా ఇస్తే ఇప్పుడు సహకార సంఘం అధ్యక్షుడు తిరుపతి రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం, ఎలాగైనా కానీ విజయవంతం చేద్దామని. పాపం ఆయన నిద్ర పోలేదు, మమ్మల్ని నిద్ర పోనీయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా కృషి చేసిండ్రు. తర్వాత సహకార సంఘం కూడా అందరి సభ్యులను ఒప్పించి ఇది కార్యక్రమాన్ని టేకప్ చేశారు. కాబట్టి ముందుగా సహకార సంఘం అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు. అట్లాగే మా గ్రామ సర్పంచ్, తర్వాత చెరుకుజాను, ఎంపీటీసీ నల్వాల సుడిత, వాళ్ళు కూడా ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు అన్నిటికీ కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నాయి కదా, ఇంత సక్సెస్ అయ్యేది. కాబట్టి వాళ్ళకు కూడా మా ప్రత్యేకంగా అభినందనలు. అలా ఇన్స్పిరేషన్ పొందాలి. ఏంటంటే అరే వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని సన్మానిస్తున్నారు. మనను సన్మానించాలంటే మనం కూడా ఒక మంచి పొజిషన్లకు రావాలి. ఇది ఈ కార్యక్రమం అన్నది ఇప్పటితోనే ఆగిపోదు. ఎవరు మంచి పొజిషన్లో ఉన్నా కానీ వాళ్ళని కూడా సన్మానించడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం ఈరోజు చేపట్టారు. ఎందుకంటే ఎన్ని ఉన్నా కానీ విద్య అనేది అత్యంత ప్రాధాన్యం. మరి ఈరోజు ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న డాక్టర్లకు, ఇంజనీర్లకు, టీచర్లకు, నూతనంగా ఎన్నుకోబడ్డ గ్రామ కార్యదర్శి వారికి కూడా ఈరోజు సన్మానం చేశారు. నిజంగా గొప్ప విషయం. గ్రామ కార్యదర్శి ఎవడు కాదు, ఇప్పుడు లాస్ట్ సార్ రవీందర్ తనున్న గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా కూడా నేను తెచ్చుకోవడం గౌరవంగా. మొదటి నుంచి కూడా మన ధర్మంలోనే చెప్తారు, ఏ పని చేసినా కానీ మన వ్యక్తిగతంగా వృత్తి ధర్మం కానీ కుటుంబం చూసుకుంటూ సమాజానికి కూడా సేవ చేయాలని చెప్పి మరి అదే భావనతోటి ఇవాళ ఈ డాక్టర్స్ కానీ ఇంతకుముందు టీచర్స్ కానీ మిగతా వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ప్రతి ప్రభుత్వ ఉద్యోగం కూడా చెప్పాలంటే ప్రజలకు సేవకుడే. అదేవిధంగా డాక్టర్లం అయితే అది ఎల్లవెల్ల సేవకులం. మరి కొన్నిసార్లు డాక్టర్ల గురించి ఒకసారి ఏమవుతుందంటే కొద్దిగా ఇన్కమ్ ఎక్కుంటుంది, డబ్బు ఎక్కుంటుంది కాబట్టి కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఓవరాల్ ఏమన్నా డాక్టర్ చదవడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత కష్టపడితే డాక్టర్ అవుతారు, వాళ్ళ ఇష్టమైన వృత్తిలో మళ్ళీ రాణించడానికి ఎంత కష్టపడతారు అనేది చేసే వాళ్ళకే తెలుస్తుంది. నేను వాస్తవానికి మహేష్ అనుకుంటుండే, అరే ఈయన ఎంఎస్ చంద్రశేఖర్ చేస్తే మంచిగుండు, మన పక్క కూడా మోహన్ రెడ్డి సార్ దగ్గర ఉంటుండే చంద్రశేఖర్ చేస్తే అంటే నేను చెప్పిన కూడా నాకు కొంచెం మొదటి నుంచి కూడా ఇంతకుముందు కమలాకర్ మాట్లాడి కూడా బడబడ మాట్లాడుతూ ఉంటాం. అది ఎంతోమంది ఈ రకంగా సేవ చేస్తున్నారు మిత్రులు. ఎంపీడీఓ వచ్చినా ఇవాళ టీచర్ అయినా మనకు తెలుసు ఇవాళ ఇక్కడ గంగారెడ్డి గారు కానీ బుచ్చిరెడ్డి సార్ కానీ మిగతా ఎంతోమంది మంచి మంచి ఉత్తమ విద్యార్థులకు తయారు చేసిన అందరికి ఉద్యోగాలు రాకపోవచ్చు కానీ ఒక సంస్కారం నేర్పడంలో వారి పాత్ర ఉంది.
మరి ఇంతకుముందు ఎంపీడీ ఉద్యోగం వచ్చినా కానీ టీచర్ అన్నారు. మరి టీచర్ అంటేనే అసలు మార్గదర్శకం చేసేవాళ్ళు. అందుకే కొంతమంది అట్లాంటి డెడికేటెడ్ వాళ్ళు, ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇవాళ జగిత్యాల జిల్లా మన తెలంగాణలో నెంబర్ వన్ ఉండడమే కాదు, గతంలో ఉండేదానికంటే ఈ 3-4 సంవత్సరాలలో ఇప్పుడే గురుకుల పాఠశాలలో విద్యార్థులు అందరూ టీచర్స్ కూడా వచ్చారు. విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో పెరిగింది మునుపటి కంటే, కూడా పెరిగింది. అంటే టీచర్స్ అంతా అకుంఠిత దీక్షతో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా అదే స్థాయిలో సహకారం అందిస్తూ ఉంది. ఇవాళ మనం చెప్పాలంటే గురుకుల పాఠశాలలో కూడా 2-3 ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకి తెలిసే ఉంటుంది దేశంలో ఎక్కడ లేనండి గురుకుల పాఠశాలలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళ స్కూళ్ళలో పెట్టిన భోజనం, పిల్లలకు పెట్టే భోజనం గురుకుల పాఠశాలలో తెలంగాణలో ఏ బీద పిల్లలకు ఎక్కడ కూడా తెలంగాణలో పెట్టినట్టు భారతదేశంలో ఎక్కడ కూడా ఏ బీద పిల్లలకు అట్లాంటి భోజనం పెడతలేదని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను. అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు గెలవగానే చెప్పిన అన్నట్టు మరి వాస్తవానికి ఆర్భాటంగా శంకుస్థాపన చేసింది కొంత డిలే అయినమాట వాస్తవం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు చాలా పథకాలు తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా రైతులకు అవకాశం ఉండేటి కొన్ని నిధుల కొరత వల్ల ఆగింది వాస్తవం. కానీ మళ్ళీ సీడ్ ప్రాసెసింగ్ ఇవాళ వచ్చి వడ్డీ చెప్పుడు కాదు, నా టైం ముందే కలిసొచ్చింది ఇవాళ. ఎందుకంటే టెండర్ మళ్ళీ పిలిచిండ్రు, అలాగే టెండర్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. నేను అసెంబ్లీలో కూర్చోవటమైనా నిరంజన్ రెడ్డి గారు వెనకాల పడ్డా. మరి వారు తప్పకుండా అతి త్వరలో రాబోతున్నారు. మరి ఇది వ్యవసాయ ఆధారిత గ్రామం, వ్యవసాయంతో పైకొచ్చిన గ్రామం. ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా వ్యవసాయ పరిశోధన క్షేత్రమైన పొలాసకు 20 కోట్ల రూపాయలతోటి భవన నిర్మాణాలు అనేవి అవి పూర్తయిపోయినాయి. నిరంజన్ రెడ్డి గారి ద్వారా వచ్చే వారంలో దాన్ని ప్రారంభించుకుంటామని చెప్పడం తెలియజేస్తాం. మన ప్రజల కోసం ఎప్పుడు ఏదున్నా సమస్యలు ఉన్నా పై స్థాయిలో, ఎందుకంటే ప్రభుత్వం ఉంది, వారి తండ్రి గారే ముఖ్యమంత్రి. ఇవాళ బీడీ కార్మికులకు పింఛన్లు వస్తున్నాయంటే ఎవరి కృషి కాదు, కవితక్క గారి కృషి అని చెప్పి నేను మరొకసారి ఇక్కడ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఇంతకుముందు కమలాకర్ రెడ్డి గారు చెప్పినట్టు వాస్తవానికి వాళ్ళకి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. పెద్దలు రాజేశ్వర గౌడ్ గారితో కలిసి నాకు రాయకల్ మండలంలో పర్యటించాల్సిన అతి ముఖ్యమైన కార్యక్రమం ఉంది. వారు ఇప్పటికే వచ్చారు. కానీ ఇక సర్పంచ్ గారు, ఎంపీడీఎస్ గారు, మా బుచ్చిరెడ్డి అన్న, శ్రీపతి రెడ్డి, ఇంకా మిగతా తిరుపతి రెడ్డి, మిగతా టీచర్స్ అందరూ వచ్చి నన్ను ఖచ్చితంగా రావాలన్నారు. మరి ఇంత గొప్ప కార్యక్రమం కొంత అక్కడ లేటనే పర్వాలేదని చెప్పి రావడం జరిగింది. సభా మర్యాద కాకపోవచ్చు కానీ అయినా కానీ మధ్యలో వెళ్తున్నందుకు అన్యత భావించద్దని చెప్పి నేను అందరిని కోరుతున్నా సెలవులు. అంతా చాలా కొత్తగా ఉంది, కానీ సన్మానం చేయడం వల్ల నా పైన మరి ఇంత బాధ్యత పెంచినట్టు అనిపిస్తుంది. గ్రామంతో చాలా చిన్ననాటి అనుభూతులు. లక్ష్మీపూర్ అనగానే ఒక తెలియని తీయని కమ్మని చిన్నప్పుడు ఈ చెరువు గట్టు పైన ఆడుకున్నవి, బతుకమ్మ పండుగ అప్పుడు, దసరా పండుగకి ప్రతి సంవత్సరం నాన్న వృత్తిపరంగా ఆదిలాబాద్లో ఉన్నా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా దసరాకి ఇక్కడికి తీసుకొచ్చారు. వచ్చే వరకు కొద్దిగా సెల్ఫిష్నెస్ ఉంటుంది, మన ప్రాక్టీస్, మన పిల్లలు. కానీ ఒక స్థాయికి వచ్చినాక మన సమాజం మనకేమిచ్చింది, మన దేశం మనకేమిచ్చింది కాకుండా మనం మన ఊరికి ఏం చేసాము, మన గ్రామంకి ఏం చేసాము. నేను అంటే దాంట్లో ఏం నేనేం చేయలేదు, కానీ ఇప్పటి నుండి నా దిశ మారిందనుకోండి, ఖచ్చితంగా ఊరి వాళ్ళకి నా పరంగా నా స్థాయిలో నేను చేయగలిగిన సహాయం ఖచ్చితంగా చేస్తాను. బేసికలీ చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేనంతా వీళ్ళందరితో తిరిగి ఆడుకునే వాళ్ళే, వీళ్ళంతా కూర్చునే వాళ్ళు, వీళ్ళంతా నిలబడేవాళ్ళు, దాదాపు అందరు నేను కూర్చొని అంటే నేను ఆడుకొని నేను తిరిగిన వాళ్ళే. వాళ్ళందరి ముందు అంటే వాళ్ళందరితో నాకు సన్మానం అంటే ఐ వెరీ హ్యాపీ. అండ్ ఇవన్నీ చూస్తుంటే ఒక పండగ ఒక 2 డేస్ ఎర్లియర్ వచ్చింది నాకు, అంటే యూజువల్ ఎల్లుండి పండగ నాకు ఇప్పుడే వచ్చేటట్టు. ఏదైనా లైక్ లైఫ్లో ఒక పొజిషన్కి వచ్చామంటే మన వెనకాల ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఒక గ్రాటిట్యూడ్, అలాంటి ఒక వేదికను ఇచ్చినందుకు ఇది ఏర్పాటు చేసిన మన ఊరి వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ కావాలన్న మా డాడీ కోరికను ఈరోజు నెరవేర్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు యాక్చువల్లీ ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఐ ఆమ్ ఇట్ ఇస్ వెరీ స్మాల్ ఏజ్ టు స్పీక్ ఆల్ దీస్ థింగ్స్.
స్కూలింగ్ లో కూడా నన్ను ప్రోత్సహించిన మా కరెస్పాండెంట్ శ్రీ గంగరెడ్డి గారు సార్ కి నా ధన్యవాదములు. సో ఇర్రిలెంట్ గా మాట్లాడుతూ ఉంటాం అప్పుడు. సో నేను డైరెక్ట్ నా ముందున్న మా సార్ తో మాట్లాడు, గంగరెడ్డి సార్ గారు. యాక్చువల్లీ తెలుగు మీడియం లో ఉన్నాయి చిన్నప్పుడు, ఫస్ట్ క్లాస్ లో డైరెక్ట్ వెళ్ళి సార్ స్కూల్లో తీసుకున్నారు. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ర్యాంక్ వస్తూ ఉంటాయి, సార్ సపోర్ట్ చేస్తూ ఫైనాన్షియల్గా కానీ ఫీ కన్సెషన్స్ ఇస్తూ ఉండే సార్ ఎప్పుడు. ఇన్ఫ్యాక్ట్ టెన్త్లో కూడా డైరెక్ట్ పిలిపించుకొని మాట్లాడి, డాక్టర్ అయితే నీకు ఇంకా సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది, అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళలో సార్ కూడా ఒక్కరు. అండ్ ఇంకా చూస్తే ఏంటంటే చైతన్య స్కూల్ నుంచి ఇక్కడ చాలామంది వచ్చినారు, శరణ్య మా జూనియర్ అమ్మాయి, వంశీ చెల్లెలు ఉన్నాయి ఇక్కడ. సో మెనీ చైతన్య స్కూల్ నుంచి చాలామంది ఇక్కడ ముందుకెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ వచ్చేదాకా తెలియలేదు సార్ స్కూల్ నుంచి ఎంతమంది ప్రొడ్యూస్ అయ్యారు ఇంతమంది అని చెప్పేసి. ఐ విల్ నాట్ స్పీక్ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు మై గాడ్, మై డాడ్ అండ్ మై బ్రదర్. అండ్ ఇక్కడ ఉన్న సార్ గంగారెడ్డి సార్కి థ్యాంక్ యూ, బికాస్ హీ గేవ్ వింగ్స్ టు ఫ్లై. థ్యాంక్ యూ సార్. అండ్ అందరికీ థ్యాంక్ యూ ఇక్కడ సన్మానం చేస్తున్నాను.